హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏపీపీఎస్సీ ఏపీ సచివాలయం ఉద్యోగులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్తో పాటు మరికొన్ని జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు గ్రామ వార్డు సచివాలయం కేటగిరీ వన్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని బైలింగ్ వల్ల బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో వన్ ఇయర్ వ్యాలిడిటీతో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే తీసుకోండి అలాగే గ్రామ గ్రామవార్డు సచివాలయంకి సంబంధించి ట్వంటీ థౌజండ్ బిట్స్తో బైలింగ్ వల్ల టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది చాప్టర్ వైజ్ బిట్ బిట్స్ ఉంటాయి అలాగే ఫ్యూచర్లో ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్లు కూడా మేము లాంచ్ చేయడం జరుగుతుంది అన్ని టాపిక్స్ కూడా కవర్ అవుతాయి సో సచివాలయం స్పెషల్గా ఈ యొక్క టెస్ట్ సిరీస్ని అయితే లాంచ్ చేసాము సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే వివిధ పోస్టులకు ఎంపికైనటువంటి వారి జాబితా విడుదల అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే ఏపీపిఎస్సికి సంబంధించి రావడం జరిగింది రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి పరీక్షల్లో ఎంపికైనటువంటి వారి జాబితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి శుక్రవారం విడుదల చేసింది వీటిని కమిషన్ వెబ్సైట్లో పిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లో పొందుపర్చింది సో ఆ పట్టులర్ పోస్టులు ఏంటనే చూసుకున్నట్లయితే ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ సెరీకల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ పోలీసు ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ టెక్నికల్ అసిస్టెంట్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ ఎంపికైనటువంటి వారి జాబితాలను వెబ్సైట్లో చూడవచ్చని తెలిపింది ఈ పోస్టులకు ఎంపికైనటువంటి వారి ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన ఫిబ్రవరి ఇరవై ఒకటిన నిర్వహిస్తామని చెప్పేసి వెల్లడించడం జరిగింది సో కాబట్టి ఈ పోస్టులకు ఎంపికైనటువంటి వారు ఒకసారి లిస్ట్ చూసుకొని దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఒకటో తేదీన డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వండి మరొక అప్డేట్ వచ్చేసి మనకి ఆర్మీలో ట్రేడ్స్ మ్యాన్ మేట్ అలాగే ఫైర్మెన్ ఉద్యోగాలకి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా పదిహేడు వందల తొంభై మూడు పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రీవియస్గా డీటెయిల్ వీడియో అయితే చేశాను మనకి ఈ మంత్ సిక్స్త్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ట్వంటీ సిక్స్త్ వరకు టైం అయితే ఉంది సో దీనికి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్ ఏఓసీ రిక్రూట్మెంట్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసున్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో దీనికి సంబంధించి జోన్ల వారీగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఏపీ తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఏఓసి సెంటర్ అనేది సికింద్రాబాద్ కేంద్రంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి మీరు సికింద్రాబాద్ జోన్ కనుక లేదా తెలంగాణ జోన్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఐ మీన్ సౌతన్ జోన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి సికింద్రాబాద్లో జాబ్ లొకేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఉన్నటువంటి పదిహేడు వందల తొంభై మూడు పోస్టుల్లో మనకి ఫైర్మేన్కి సంబంధించి ఐదు వందలకి పైగా వేకెన్సీస్ ఉన్నాయి మిగిలినటువంటి పోస్టులు ట్రేడ్స్మెన్ కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ పోస్టులకి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి ఇంకా బీబీ నగర్ ఎయిమ్స్లో ఎనభై మూడు బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మంగళగిరి ఎయిమ్స్లో నూట ఎనభై మూడు బోధనా సిబ్బంది పోస్టులకు అరవై ఎనిమిది ఖాళీగా ఉన్నాయని ఒక వెయ్యి యాభై నాలుగు బోధనేతర సిబ్బందికి నాలుగు వందల ఇరవై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి పవార్ తెలిపారు తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్లో నూట ఎనభై మూడు బోధనా సిబ్బంది పోస్టులకు ఎనభై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తొమ్మిది వందల డెబ్బై ఒకటి బోధనేతర సిబ్బంది పోస్టులకు సంబంధించి ఆరు వందల ముప్పై ఆరు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి వెల్లడించారు సో ఎంపీ ఉత్తమ్ కుమార్ అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర మంత్రి విధంగా సమాధానం అయితే ఇవ్వడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ఎయిమ్స్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలైతే కేంద్ర మంత్రి నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో తెలిపారు మరొక అప్డేట్ వచ్చేసి సచివాలయ ఉద్యోగులకి సంబంధించింది టీచర్లకు గుడ్ బై చెప్పి ఇక ఎన్నికల డ్యూటీ సచివాలయ సిబ్బందికి అప్పగిస్తున్నారని చెప్పేసి ఇక డీటెయిల్స్లో రావడం జరిగింది ఎన్నికల విధుల నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల మంది టీచర్ల తొలగింపు వారి స్థానంలో ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల మంది సచివాలయ సిబ్బంది అని చెప్పేసి ఇచ్చారు ఎన్నికల నిర్వహణలో అనుభవం శూన్యం నిష్పాక్షికంగా నిర్భయంగా విధులు కష్టమే వైసీపీ నేతల కనుసన్నల్లోనే గ్రామ సచివాలయాలు మొదటి నుంచి సర్కారు గుప్పెట్లోనే ఆ సిబ్బంది వారి డిమాండ్లు పరిష్కరించకుండా ఆటలు ఎన్నికల్లో టీచర్లతో ప్రమాదమని సర్కారు ఆందోళన బోధనేతర సాగుతో ఎన్నికల నిధుల ఎన్నికల విధుల నుంచి వారిని తీసివేసినట్లయితే డీటెయిల్స్లో రావడం జరిగింది సో ఈ పర్టికులర్ బాధ్యత అనేది ఎన్నికల డ్యూటీ అనేది ఇక సచివాలయ సిబ్బందికి అయితే అప్పగించడం జరిగింది సో ఇక నుంచి సచివాలయ సిబ్బంది ఎన్నికల నిర్వహణ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో వీరికి పెద్దగా అనుభవం అయితే లేదని సో వీరు వైసీపీకి అనుసంధానలోనే ఉంటారని చెప్పేసి ఇక్కడ ఈ ఆర్టికల్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో మరొక అప్డేట్ వచ్చేసి ఏపీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి సంబంధించి ఈ నెల పంతొమ్మిదో తేదీన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది కదా సో దీనికి సంబంధించి ఒక మోడల్ పేపర్ అయితే మనకి ఈరోజు ఈనాడు ప్రతిభలో రావడం జరిగింది సో ఈ మోడల్ పేపర్ని మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను మీరు అయితే ఒకసారి చెక్ చేయండి సో ఇందులో మనకి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు రోజుకి రేపు మరొక హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఇంకా ఇండియన్ నేవీలో ట్రేడ్స్మెండ్ స్కిల్డ్ పోస్టులకి సంబంధించి రెండు వందల నలభై ఎనిమిది పోస్టులతో నోటిఫికేషన్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు మార్చి ఆరో తేదీ లాస్ట్ డేటు మరొకటి వచ్చేసి ఎన్హెచ్పిసి నుంచి ఐటీఐ అప్రెంటిస్లకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఇంకా భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ నుంచి నలభై రెండు పోస్టులతో మనకి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది గేట్ స్కోర్ రెండు వేల ఇరవై మూడు అర్హత సాధించాలి అలాగే ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్లో మనకి పది పోస్టులతో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో దీనికి సంబంధించిన విభాగాల్లో బీఎస్సీ డిగ్రీ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ లాస్ట్ డేటు సో దీనికి సంబంధించి మీ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేయండి సో ఇవి ఈరోజు వచ్చినటువంటి ఫ్యూ అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్